ఈసారి మీరు ఇలా చేసి చూడండి. అంతకుముందు మీరు చేసినప్పుడు కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా మీకు గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తా. అంట్లో పప్పు అనేది మనం పొట్టపప్పు తీసుకున్నప్పుడు మొత్తం పొట్టంతా కడిగేయక్కర్లేదండి, కొంచెం పొట్టును చేసి వేయచ్చు. అదే కాకుండా నేను చేసేది ఏంటంటే కొంచెం ఇట్లా అటుకులు నానబెట్టి మనం పిండి పీదప్పుడు వేసుకోవాలి. దానివల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ సాఫ్ట్గా స్మూత్గా స్పాంజీగా వస్తాయి మన గారెలు. నేను కృష్ణా జిల్లా కోడళ్ళు కాబట్టి గారెల్లో అల్లం వేయడం పరిపాటి. ఇట్లా అల్లము అండ్ మిర్చి నేను గారెల్లో వేసి ఈరోజు మీకు రెసిపీ చూపిస్తున్నాను. అండ్ ఇది మనము రుబ్బుకునేటప్పుడే మనం గ్రైండర్లో వేసుకోవడం వల్ల మనకి పిల్లలకి డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ టేస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలా అల్లము మిర్చి మనం ఇలా రుబ్బుకునేటప్పుడే మనం గ్రైండర్లో వేసుకోవడం వల్ల మనకి నీట్గా అందులో మిక్స్ అయిపోయి మనము దాని ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తాం అన్నమాట. చిన్న చిన్న ముక్కలు కింద కోసుకోవాలి మీ గ్రైండర్ కనుక సపోర్ట్ చేయకపోతే. మంది బాగానే ఫాస్ట్గా తిరిగింది. మీకు ఇడ్లీ చట్నీ కానీ దోశ చట్నీ కానీ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్గా ఉండాలంటే ఏం చేయాలంటే ఇట్లా జీలకర్ర వెల్లుల్లిపాయ మిర్చి కొంచెం పచ్చనిపప్పు అండ్ పల్లీలు వీటిని మీరు ఇట్లా మూతిలో వేసేసి చేసుకుంటే చాలా టేస్టీ చట్నీ మీరు టేస్ట్ చేయొచ్చు. గారెలోకి మనకు అవసరం పడిన కొత్తిమీర కోసం మన గార్డెన్కి వచ్చేసాం. ఇక్కడ కొత్తిమీర కోసుకుందాం. ఇక్కడ కొత్తిమీర మొత్తం నేను తీసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ వేరే మొక్కల్లో మిక్స్ అయిపోయి వచ్చేసింది ఇది. దాని గురించి ఇట్ ఈస్ అండ్ ఫర్ అవర్ రెసిపీ. మనకి అవసరమైన కొత్తిమీరతో పాటు చూసుకోకుండా ఒక సరస్వతి దేవాక కూడా కోసేసాను. చిన్నప్పుడు ఇది తింటే చాలా చదువు వచ్చేస్తుందని బాగా చేదుగా ఉన్నా కానీ ఆ మామమ్మ తినేసేవాళ్ళం మేము. మీకు తెలుసా సరస్వతి దేవాకు మన గార్డెన్ నుంచి తెచ్చుకున్న కొత్తిమీర ఉల్లిపాయ కోసుకుందాం. పిండి నలిగిపోయింది అనుకున్నాక మనము ఇంట్లో మనం వేయాలనుకున్న కొత్తిమీర అండ్ ఆనియన్ సాల్ట్ వేసేద్దామండి. ఎందుకంటే మనము వంటలకలాగా పిస్కీ పిస్కీ పెడితే జనాలు తింటానికి ఇబ్బంది పడతారనేసి నేను లాస్ట్లో దింపే ముందు అదే మనం కట్టేసే ముందు గ్రైండరు పిండి నలిగిపోయింది అనుకున్నాక ఇందులోనే వేసేస్తాం మొత్తం. ఇలా మన గారెల పిండి మనము ఒక బౌల్లోకి తీసేసుకున్నాక మనము నేను దీన్ని ఓన్లీ చేత్తోనే వేసేస్తాను అనమాట, వితౌట్ పేపర్ హెల్ప్. అది మీకు మళ్ళీ చూపిస్తేప్పుడు. అండ్ మనకు అవసరమైన కొంచెం వాటర్ పెట్టుకోవాలి దగ్గర, అప్పుడప్పుడు తడి చేసుకునేదానికి. అండ్ ఆయిల్ విషయానికి వస్తే నేను వెరీ లెస్ ఆయిల్ యూజ్ చేస్తాను, ఈవెన్ డీప్ ఫ్రైస్ కూడా. ఎందుకంటే ఆఫ్టర్ హీటింగ్ దిస్ ఆయిల్ మనము యూజ్ చేయకూడదు అనమాట, రీయూజ్ చేయకూడదు. మన ఫ్రైడ్ బాగా ఫ్రైడ్ ఐటమ్స్ యూజ్ చేసిన తర్వాత ఆయిల్ని మళ్ళీ డీప్ ఫ్రైకి యూజ్ చేయకూడదు, రీడీప్ ఫ్రైకి యూజ్ చేయకూడదు అనమాట. అందుకని మీరు వీలైతే పడేయండి, లేదంటే అబ్బా పాడేయలేమేమో అనుకుంటే దాన్ని తాలింపులకి కూరల్లోకి వాడేసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ టిప్ యునో ఫర్ బెటర్ హెల్త్. అండ్ దీనివల్ల మనకి కొలెస్ట్రాల్స్ అనేవి మన బాడీస్లో ఫ్యాట్ అవ్వకుండా ఉంటాయి, స్టోర్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే మనం రీయూజ్ చేసినప్పుడే మన బాడీలో కొలెస్ట్రాల్ అనేవి ఆయిల్ వల్ల స్టోర్ అవుతాయన్నమాట. అందుకని ఎంత బిగ్ డీప్ ఫ్రైకైనా సరే ఈవెన్ గార్లిక్ పునుగులకి ఇలాంటి దానికైనా సరే నేను కొంచెం కొంచెం ఆయిల్ తీసుకుంటాను. ఇట్లా లైట్గా చేయి తట్ చేసుకుని నేను లైట్గా చిన్న వంట తీసుకుని మీరు ఒకవేళ గార్లు వేసుకున్నాక మీకు క్రిస్పీగా అనిపించేట్లు అంటే మనము ఇవి వేసాం కాబట్టి ఏంటవి
వేసాం కాబట్టి మన అటుకులు వేసాం కాబట్టి అవి క్రిస్పీగానే వస్తాయి మ్యాక్సిమం చూసుకుని ఇంకా మెత్తగా కావాలనుకుంటే అంటే నేను ఆయిల్ ఫీల్ చేస్తుంది అనేసి నేను ఎక్కువగా వేయను బట్ మా మమ్మీ వాళ్ళకి బాగా మెత్తగా వేస్తారు గార్లు బట్ మనము ఆయిల్ ఎక్కువ తినకూడదు అన్న విషయం గురించి ఇట్లా కొంచెం లైట్గా గట్టిగా ఉన్నా కానీ జాగ్రత్తగా తినేస్తాం మనం అయితే అయితే మనము అటుకులు వేసుకున్న వల్ల మ్యాక్సిమం గట్టిగా ఉండదులేండి ఇట్లా చేతితో చేసుకోవచ్చు నీట్గా అవన్నీ మమ్మీ కొత్త కొత్త రకం నేర్చుకున్నారు అంతే కదా ఇంకా నేను చేయను అండ్ మా అత్తయ్య గారు తిప్పొచ్చి ఇట్లా ఒకసారి లైట్గా చేసేసుకున్నాక మనం దాన్ని మళ్ళీ కొంచెం ఇలా ఉండగా పక్కకు తీసేసుకుని మళ్ళీ డీప్ ఫ్రై 2 times చేసుకోవాలని మా అత్తయ్య కొత్తగా తెలుసుకున్నాను తిప్పు ఆ మమ్మీ మమ్మీ చిన్నప్పటి నుంచి ఏం తెలియదులే వాళ్ళ మమ్మీ చిన్నప్పటి నుంచి తెలుసుకుంట అండ్ నేను ఇట్లాగా ఇలా వుడెన్ అవే ఎక్కువ వాడుతూ ఉంటానమాట గరెట్లు ఎందుకంటే మనం అంత హడావుడు వంట కాబట్టి చేతులు ఇందులో పెట్టి కాల్చుకోకుండా ఉంటాం ఇట్లాగా బండ్లు వదిలేసినా మళ్ళీ పట్టుకున్నా ఏమవుదు అనేసి మనలాగా చాలా బాగా రెసిపీస్ చేసేవాళ్ళు కొంచెం బొద్దుగానే ఉంటారు అండ్ రకరకాల విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళు అంటే గార్డెను బ్యాగ్స్ బిజినెస్ అండ్ వంటలు పిల్లలు మెయింటెనెన్స్ ఇవన్నీ చేసినప్పుడు కొన్ని ఉంటాయి భరించాలి అండ్ వంట చేసేటప్పుడు డెకరేషన్ కన్నా కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామన్నమాట సో పొయ్యి మీద అప్పుడప్పుడు టీ మార్కులు లాంటివి ఉంటాయి భరించాలి హ్యాపీ సండే